Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, I am Gautam. In last video, my sister Miku sitting warm-ups. So, in this video, I am Miku standing warm-ups. Friends, let's start the head warm-ups. First, I am 2 to 3 feet distance. I am going to get my legs. I am going to get my head ni rotate cheyali ala. Inhale, exhale. Inhale and exhale. Idi mana minimum oka 5 times cheyali. Malli anti clockwise. Inhale, exhale. Inhalation lo exhalation mana chestune undali. Idi kuda meeru oka 5 to 6 times chesukovachu. Men lo konnalu idi prohibited aadu. Endukante vaaku malli pains raavachu. Ippudu left hand రైట్ వైపు కి మనం హెడ్ తిప్పాలి. ఇది కూడా ఇన్హేల్ ఎక్స్హేల్ చేస్తూనే ఉండండి. ఇది ఒక 6 టు 7 టైమ్స్ మనం తీసుకుంటే రిలాక్స్ అవుతుంది. నెక్ కి మనకి రిలాక్సేషన్ వస్తుంది. ఇలాగే అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ ఇది కూడా మీరు ఒక 5 టు 6 టైమ్స్ చేసుకుంటే నెక్ రిలీఫ్ వస్తుంది. ఇంకా ఈ ఎక్సర్సైజ్ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ప్రొహిబిటెడ్. ఫ్రెండ్స్ ఇప్పుడే మనం హెడ్ వార్మ్ అప్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం హ్యాండ్ వార్మ్ అప్స్ చేద్దాం. हैंड वार्म अप फर्स्ट इधर चाल ईजी वार्म अप अंदर चयर सो इन स्टार्ट वन टू थ्री फोर अदे रिवर्स फाइव सिक्स सेवन एट इलागा मनो थ्री टू फोर टाइम्स एंटी फोन पड़को लेकिन एंटी कम ऑन लेट्स डू इट वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट 1 2 3 4 5 6 7 8 ఇలాగె మనం ఒక 10 టు 20 టైమ్స్ చేస్తాం. అప్పుడు మనకి హ్యాండ్స్ గట్టిగా స్టేబుల్ గా అవుతాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెకండ్ ఎక్సర్సైజ్ చేద్దాం. సెకండ్ ఎక్సర్సైజ్ లో ఇలా చేయగా రొటేషన్ చేసుకో ఉండాలి. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ నార్మల్ గా చేసుకోవచ్చు మీరు. ఇది ఒక 10 టు 20 టైమ్స్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 anti clockwise 1 2 3 4 5 6 7 8 9 10 అలాగే చేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ నంబర్ 3 చేద్దాం. ఎక్సర్సైజ్ నంబర్ 3 లో 2 టైప్స్ ఉన్నాయి. హ్యాండ్స్ లెఫ్ట్ హ్యాండ్ కి మూవ్ చేయడం, హ్యాండ్స్ ని అప్ అండ్ డౌన్ కి మూవ్ చేయడం. ఇందులో నార్మల్ గా బ్రీతింగ్ తీసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Give it 10 times, 20 times we'll just go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Eppudu up and down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Friends, ఇప్పుడు మనం నడుము సంబంధించిన వార్మ్ అప్స్ చేద్దాం. ఫస్ట్ వార్మ్ అప్ నడుము సంబంధించిన. ఇది అందరికీ తెలుసు. ఇందులో బ్రీతింగ్ అండ్ ఎక్సేలింగ్ ఈజీగా ఉండాలి. బాగా స్ట్రెచ్ చేయాలి. ఇది ఒక 10 టైమ్స్ చేస్తే చాలు. 1 2 3 4 5 6 7 8 9 10 now anti circle 1 2 3 4 5 6 7 8 फ्रेंड्स ఇప్పుడు మనం సెకండ్ వార్మ్ అప్ చేద్దాం. ఇది మీరు ఇన్హేల్ అండ్ ఎక్సేల్ నార్మల్ గా చేయొచ్చు. ఇది మీరు 10 టు 20 టైమ్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ మన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లెగ్ ని పట్టుకోవాలి. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లెగ్ ని పట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. మన లెగ్స్ కి ఒక 3 టు 4 లెగ్ ఫీట్ డిస్టెన్స్ ఉండాలి. రైట్ హ్యాండ్ ని ఇలా లెఫ్ట్ హ్యాండ్ పట్టుకోవాలి. మన చేయిని ఇలా పెట్టినప్పుడు స్ట్రెయిట్ గా పెట్టాలి.
మళ్ళీ నార్మల్ పొజిషన్ మళ్ళీ ఇలా పట్టుకొని స్ట్రైట్ గా చేయబెట్టాలి ఇది 1 2 3 4 5 6 ఇలాగా మీరు 10 టు 20 టైమ్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం థర్డ్ వార్మ్ అప్ ఎక్సర్సైజ్ చేద్దాం ఇందులో నార్మల్ గా మీరు ఇంజన్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు ఇది ఇందాకల పోజ్ లోనే మళ్ళీ మనం లెగ్ ని పెట్టుకోవాలి మన రెండు హ్యాండ్స్ ని పైకి ఇలా స్ట్రైట్ గా పెట్టి ఇలాగా ఎనకాలకి బెండ్ అయ్యి ఇలాగా కిందకి వెళ్ళి ఫ్లోర్ ని టచ్ చేయాలి ఫ్లోర్ ని టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా పైకి వెళ్ళి స్ట్రెచ్ చేసి ఇలాగా మళ్ళీ ఫ్లోర్ ని ఎనకాల పెట్టుకోవాలి ఇది మీరు 10 టు 20 టైమ్స్ చేయాలి ఇప్పుడు నేను మీకు డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను 1 2 3 4 5 ఇలా మీరు 10 టు 20 టైమ్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫోర్త్ వార్మ్ అప్ ఎక్సర్సైజ్ చేస్తాము ఇందులో మనం ఎక్కువ జంప్ చేయాలి సో మీరు దీన్ని చేస్తున్న ముందు వాటర్ కానీ ఫుడ్ కానీ తినద్దు ఇందులో మనం బ్రీతింగ్ ఫాస్ట్ గా తీసుకోవాలి సో ఇప్పుడు నేను ఇది డెమోన్స్ట్రేట్ చేస్తాను ఇది మనం 10 టు 20 టైమ్స్ చేసుకోవచ్చు దానికన్నా ఎక్కువ చేసుకోవాలంటే మీరు చేసుకోవచ్చు 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాగా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది హ్యాండ్స్ లో లాస్ట్ ఎక్సర్సైజ్ కేర్ఫుల్ గా చూడండి బ్రీతింగ్ కూడా నార్మల్ గా చేయొచ్చు మీరు ఇలా పెట్టి ఒక చేయిని పైకి స్వీట్ గా పెట్టి ఇలా తిప్పుకోండి ఇలా బెండ్ అవ్వండి 3 4 5 6 7 ఇది మీరు ఎంత బెండ్ అయితే అంత మంచిది ఇప్పుడు నేను మీకు అంత సైడ్ కూడా చూపిస్తాను 1 2 3 4 5 6 7 ఇలాగే మీరు ఇంకా 10 టు 20 తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లెగ్ కి సంబంధించిన వార్మ్ అప్స్ చేద్దాం ఫస్ట్ ఇది స్ట్రెచింగ్ నేను మీకు ఇది డెమోన్స్ట్రేట్ చేస్తాను ఫస్ట్ సర్కిల్ గా మీ కాలు ఇలా చెప్పండి తర్వాత యాంటీ సర్కిల్ చెప్పండి అదే మీరు రెండో లెగ్ మీకు ఒకవేళ బాల్ సపోర్ట్ కావాలంటే తీసుకోవచ్చు నేనైతే తీసుకోవట్లేదు అసలు హ్యాండ్స్ ఫ్రీగా ఉన్నాయి ఇలాగే మీరు 10 టు 20 టైమ్స్ చేసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ మీరు చేయాల్సిన అవసరం ఎందుకంటే దీన్ని స్ట్రెచింగ్ అంటారు ఇంకా పెద్దవాళ్ళు అయితే ఇది మీరు కుర్చీలో కానీ లేకపోతే సోఫాలో కానీ కూర్చొని నెమ్మదిగా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది లెగ్ కి సంబంధించిన లాస్ట్ వార్మ్ అప్ ఎక్సర్సైజ్ ఇందులో నేను ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను మీరు బ్రీతింగ్ మీరు నార్మల్ గా చూసుకోవచ్చు ఇందులో ఎక్సర్సైజ్ ఫస్ట్ మీరు రైట్ హ్యాండ్ సైడ్ తిరగండి మీ లెఫ్ట్ లెగ్ మీరు వెనకాల పెట్టుకొని రైట్ లెగ్ ని ముందుకు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు ఎంత దూరంగా మీ కాళ్ళని పెట్టగలిగితే లెఫ్ట్ లెగ్ ని ఎంత దూరంగా మీరు పెట్టగలిగితే అంత దూరంగా పెట్టండి పెట్టి మీరు రైట్ హ్యాండ్ సైడ్ తిరిగి ఇక్కడ మీరు రైట్ లెగ్ వైపు చేతులు ఇలా రెండు చేతులు ఇలా పెట్టుకొని ఇలాగా స్ట్రెచ్ అవ్వండి ఎంత స్ట్రెచ్ చేయగలిగితే అంత స్ట్రెచ్ చేయండి ఇది మీరు ఒక 10 టైమ్స్ చేయొచ్చు ఇప్పుడు నేను మీకు సరిగ్గా చూపిస్తాను 1 2 3 4 5 ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆపోజిట్ సైడ్ కూడా తిరిగి చేద్దాం ఆపోజిట్ సైడ్ కూడా మనం సేమ్ కాళ్ళని ఇలా బాగా వెనక్కి పెట్టుకొని మన లెఫ్ట్ వైపు కాళ్ళని ఇలాగ బేస్ సైడ్ సపోర్ట్ తీసుకుందాం మళ్ళీ చేతులు ఇలా పెట్టుకొని ఒక 10 టు 5 మినిట్స్ చేయండి 1 2 3 4 5 ఇలా మీరు వార్మప్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అవర్ ఫుల్ బాడీ వార్మప్ స్టాండింగ్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఫుల్ బాడీ మసాజ్ ఆర్మ్ మసాజ్ అండ్ ఫుట్ మసాజ్
So please do follow our channel Kalaspurti, like, share and subscribe the channel. And don't forget to click on the bell icon. Thank you.